టీడీపీ అధ్యక్షుడు చంద్రబాబు నాయుడు ఎప్పటికీ దళిత వ్యతిరేకేనని అది ఎన్నటికీ మారదని సాంఘిక సంక్షేమ శాఖ మంత్రి మేరుగు నాగార్జున తెలిపారు. తిరుపతిలోని ఎస్సీయు ఆడిటోరియంలో శనివారం నిర్వహించిన దళితుల ఆత్మీయ సదస్సుకు ఆయన విశిష్ట అతిథిగా హాజరై మాట్లాడారు. చంద్రబాబు హయాంలో దళితులపై ఎన్నో దాడులు జరిగాయని, మహిళా ప్రజాప్రతినిధులపై దాడులు జరిగినా దళిత మహిళను వివస్త్రణ చేసినా చంద్రబాబు నోరు మెదపలేదని అన్నారు. పైగా దళితులుగా ఎవరైనా పుట్టాలని అనుకుంటారా అంటూ దళితులను అవమానించేలా మాట్లాడిన ఘనత చంద్రబాబుదేనని అన్నారు. దళితులకు అన్ని విధానాలుగా అండగా ఉంటూ వారి అభ్యున్నతకి ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి చేస్తున్న కృషిని ఓరవలేక బురదజల్లే కార్యక్రమానికి తెరతీశారంటూ విమర్శించారు. ఆలోచనలు ఏ విధంగా ముందుకెళ్తున్నాయో పూర్తిగా ప్రజలు చూస్తూ ఉన్నారు. గత కొంతకాలం నుంచి ప్రపంచ దేశాలు కరోనాతో గడగడలాడిపోతూ ఉంటే ఆంధ్రప్రదేశ్లో ఒక ప్రతిపక్ష నాయకుడిగా ఉండి పెట్రల్లాగా రాలిపోతూ ఉంటే ప్రక్క ఇంట్లో ఉన్న వాళ్ళు కూడా తెలియకుండా సరిపోతూ ఉంటే మినిమం ఈ రాష్ట్రానికి 14 ఏళ్ళు నేను ముఖ్యమంత్రిగా చేశాను, ప్రతిపక్ష నాయకుడిగా ఉన్నాను, కొంతన్నా కన్సర్న్ చూపించాలి ఈ ప్రజానీకాన్ని. ఈ రాష్ట్ర ముఖ్యమంత్రి గారు ఏ విధంగా ఆదుకుంటా ఉన్నాడు, ఏ విధంగా ఎక్కడ చిన్న వెసులుబాటు అనేది కూడా లేకుండా నిరంతరము ఈ ప్రజల కోసం అహర్నిశలు ఏ విధంగా కృషి చేస్తున్నాడు, ఇంకేమన్నా సలహాలు ఇవ్వాలా, ఇంకేమన్నా ఉపయోగపడాలా, ఇంకా ఇచ్చి ఈ ప్రజలు ఆదుకోవాలనే ఆలోచన లేకుండా నువ్వు పారిపోయే ఆంధ్రప్రదేశ్ని మరలా వచ్చి ఏదో ఒక రకంగా ఈ రాష్ట్రంలో జగన్మోహన్ రెడ్డి గారి మీద గుడ్డగాల్చి నెత్తిరేయాలని, జగన్మోహన్ రెడ్డి గారిని ఆ పార్టీని లేకపోతే ప్రభుత్వాన్ని ఏదో ఒక రకంగా ఎరకాటంలో పెట్టాలని కుట్రలతో కుతంత్రాలతో ఈరోజు నడుస్తూ ఉన్నాడు. 76 ఏళ్ళలో